ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజేంద్రనగర్ సన్ సిటీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం ను బద్దలుగొట్టి డబ్బులు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు దొంగలు. ఏటీఎం ను రాడ్లతో ధ్వంసం చేశారు. ఏటీఎం సెంటర్లోని అలారం మోగడంతో దొంగలు పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రాజేంద్రనగర్ పరిధిలోని సన్ సిటీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక ఏటీఎంలో చొరబడి దాన్ని పగలగొట్టి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం మనం చూస్తుంది సన్ సిటీలో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సీ ఏటీఎం. దీన్ని ఒకసారి లోపల చూస్తే ఒక అగంతకుడు వచ్చి దీన్ని మొత్తం ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. తను ముందుగానే రెక్కీ నిర్వహించాడు. ఏ ఏటీఎంలో అయితే సెక్యూరిటీ గార్డు ఉండడో దాన్ని చూశాడు. అంటే దాదాపు 2 రోజుల నుంచి దీన్ని రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఒక అనుమానితుడు పలుమార్లు ఇక్కడ తిరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి వేళలో ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఉండడు అనేటటువంటి ఉద్దేశంతో ఒక రాడ్ను తీసుకుని వచ్చి దాదాపు గంటపాటు ఇదే ఏటీఎం సెంటర్లోనే ఉన్నాడు. దీన్ని మొత్తం పగలగొట్టి ధ్వంసం చేసి ఇందులో ఉన్నటువంటి డబ్బును దొంగిలించేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లేకపోయినప్పటికీ అలారం సిస్టమ్ మాత్రం పనిచేస్తుండడంతో ఒక్కసారిగా అలారం పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. ఇది మెయిన్ రోడ్కు పక్కనే ఉండడంతో అలారం సౌండ్ కూడా బయట వెళ్లే వాహనదారులకు ఈజీగా వినపడుతుందేమో అనే ఉద్దేశంతో తను వెంటనే బయటకు పారిపోయాడు. దాదాపు గంట పాటు ఇక్కడే వెతికాడు. ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎంను మొత్తం రాడ్తో ధ్వంసం చేసి ఇందులో ఉన్నటువంటి డబ్బును దొంగిలించేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతం ఈ చూస్తున్నటువంటి బాక్స్ ఇది ఓపెన్ చేయగానే డబ్బు ఉంటుంది అని అనుకున్నాడు. కానీ లోపల మరొక దాన్ని కూడా బ్రేక్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి తనకు అర్థం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి మిగతా డోర్ను కూడా బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా తను రాడ్తో కొట్టగానే ఇక్కడ ఉన్నటువంటి అలారం సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఒక్కసారి అలారం కూడా మోగింది. దాంతో పెద్ద ఎత్తున శబ్దం కూడా రావడంతో ఎక్కడ వాహనదారులు గుర్తిస్తారో లేకపోతే ఇంకెవరికైనా తెలుస్తుందా అనే ఉద్దేశంతో తను పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఏటీఎం సెంటర్కి సెక్యూరిటీ గార్డు లేకపోయినప్పటికీ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇదే ఏటీఎంకి దీని పక్కనే ఉన్నటువంటి కొన్ని షాప్లకు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి ఈ సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించారు. తను ఎప్పటి నుంచి ఇక్కడ రెక్కీ నిర్వహిస్తున్నాడు లేకపోతే ఎప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఏ టైంలో వచ్చాడు అనేది, తనతో పాటు ఇంకెవరైనా వచ్చారా, కేవలం ఒక్కడు మాత్రమే వచ్చాడు అనేది సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో ఈ తరహా దొంగలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఏమైనా ఇలాంటి దోపిడీకి ప్రయత్నించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం సీసీ ఫుటేజ్తో పాటు ఈ లేన్లో ఉన్నటువంటి మిగతా షాపులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు ఇప్పటికే